నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని సాల్మియా ప్రాంతంలో ఏడాది క్రితం పెళ్లైన దంపతులు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే భార్య యొక్క మృతదేహం మనం చూసుకుంటే అపార్ట్మెంట్ లోపల పోలీసులు కనుగొన్నారు. అలాగే ఒక భర్త అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తదుపరి విచారణ కోసం మృతదేహాలను ఫొరెన్సిక్ విభాగానికి తరలించారు. అలాగే ఆ యొక్క భారతీయ వ్యక్తి పదునైన ముస్తుముతో తన యొక్క భార్యను హత్య చేసి ఆపై తన యొక్క ఫ్లాట్ కు లాక్ చేసి అపార్ట్మెంట్ పై నుంచి దూకి చనిపోయాడని చెప్పి పోలీసులు వెల్లడించారు. ఎందుకు తన భార్యను చంపాడు, వీరిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది, ఆ గొడవ కాస్త హత్యగా ఎలా మారిందని చెప్పే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే యొక్క హత్యల వెనుక ఉన్న కారణాల గురించి దర్యాప్తు చేపడుతూ ఉన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అలాగే కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది ఇలా అపార్ట్మెంట్లలో గానీ లేకపోతే బయట నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడి ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారన్న. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీకు దగ్గరలో ఉన్న మీకు ఎవరైనా పెద్ద మనిషి అనిపిస్తే అతన్ని పిలిపించి కూర్చొని మాట్లాడి ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోండి అన్న. దయచేసి దేశంగానే దేశంలో గొడవల జోలికి పోయి మీ యొక్క జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ, అలాగే ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూర్చొని శాంతియుతంగా పరిష్కరించుకుంటే ఆ యొక్క సమస్యకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. కానీ ఇలా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోవడం లేదా హాస్పిటల్ పాలైతే అవుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ దేశంగానే దేశం వచ్చాం కాబట్టి ఐకమత్యంగా జీవించాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తేనా, జై హింద్.